అంటూ ఒక వార్తను హైలైట్ చేశారు. సైబర్ ఆర్థిక నేరాల అడ్డుకట్టకు రాష్ట్ర పోలీసుల కార్యాచరణ, మన ఫోన్లలో ప్రమాదకర వైరస్ మాల్వేర్లను తొలగించడానికి సైబర్ సేఫ్ కియోస్కులు, రాష్ట్రంలో మొత్తంగా 50 కియోస్కులు ఏర్పాటుకు నిర్ణయం, ఇప్పటికే కొనుగోలు అన్ని జిల్లాలకి తరలింపు. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం. విశాఖపట్నంలోని వ్యాపారవేత్త మొబైల్ ఫోన్కి ఏదో లింక్ వచ్చింది, ఆయన దాన్ని క్లిక్ చేశారు. అందులో ఏమీ లేదు, కానీ ఆయనకు తెలియకుండానే మొబైల్ ఫోన్లో మాల్వేర్ చేరింది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయన ఆన్లైన్ బ్యాంక్ ఖాతాల నుంచి ఎవరో నగదు స్వాహ చేసేశారు. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన ఆ వ్యాపారవేత్తలు అబోధిబోమన్నారు. ఇలా మొబైల్ ఫోన్ని సాధనంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి నేరాలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర పోలీస్ శాఖ కార్యాచరణ చేపట్టింది. ఇది చాలా అద్భుతమైన ఇనిషియేటివ్. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి మంచి ఆలోచన చేయడం చాలా ముదావహం. ఇది భవిష్యత్తులో దీంట్లో మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొచ్చి ఎన్ని కియోస్కులు పెడితే అంత బెటర్. ఎందుకంటే తెలియకుండానే అమాయకంగా బలైపోతున్నటువంటి వేళ, చేయని తప్పుకు బలవుతున్నటువంటి వేళ మంచి ఆలోచన చేశారు. ఈ విషయంలో పోలీస్ శాఖని అభినందించాలా, ప్రభుత్వాన్ని కూడా అభినందించాలా.